తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలంలో ఊరి చివర గల శివాలయం సమీపంలో ఓ వ్యక్తి హైదరాబాద్ కు వెళ్లి ఈ నెల తిరిగి రాగా ఆయన ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆయనకు అనుమానం వచ్చి రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి కరోనా పరీక్షలు చేయించుకోగా శాంపిల్స్ ని కాకినాడ పంపించగా దానికి సంబంధించిన రిపోర్టులు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఆ వ్యక్తి సెల్ ఫోన్ మెసేజ్ రాగా వెంటనే గోకవరంలోని గవర్నమెంట్ హాస్పిటల్ కు తెలియజేయడంతో సంబంధిత అధికారులు అక్కడికి వెళ్లి ఆ వ్యక్తిని క్వారంటైన్ కు తరలించారు. దీంతో గోకవరం ప్రజలు మొట్టమొదటిసారిగా కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో ఉలిక్కి పడ్డారు. దీంతో అధికారులంతా అప్రమత్తమయ్యారు. పంచాయతీ అధికారి టి శ్రీనివాస్ అక్కడికి వెళ్లి శానిటైజ్ చేయించారు. ఆరోగ్య వైద్య సిబ్బందితో తమతో ఎంత మందిని కలిశారని సమాచారాన్ని తెలుసుకుని వారికి కూడా టెస్టులు చేయిస్తామని తెలిపారు. गौतम को निद्रमा